మద్యం రేట్లు అంటే 16 రూపాయలు 46 రూపాయలు అట్లా సుమారుగా పడే రేట్లని 100 200 ఆ విధంగా అమ్మడం వల్ల, మద్యం రేట్లు పెంచడం వల్ల ఆల్టర్నేట్ చూసుకునేటువంటి ప్రజలు ఇంచుమించు మందు బాబులు, మందు తాగే వాళ్ళు, గంజాయికి అలవాటు పడ్డారు, వాళ్ళ ఇంట్లో పెంచుకునేటువంటి సిచ్యువేషన్ వచ్చేసింది. ఈ విధంగా ఉన్న ఇంకా చాలా లోతుగా దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉందంటూ కూడా చెప్పినటువంటి సిచ్యువేషన్స్ ఏంటి? నిన్న శ్వేతపత్రానికి సంబంధించి మీ యొక్క అభిప్రాయం. ముందుగా మీకు, ఐన్యూస్ ప్రేక్షకులకి, ప్యానల్లో ఉన్న పెద్దలకి, రాష్ట్ర ప్రజలకి శుభోదయం. ఈ శ్వేతపత్రాలు అనేవి ఇప్పుడు ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది, ప్రతిపక్షంలో లేదు. ఫస్ట్ యాక్షన్ చేయకుండా యాక్టింగ్ చేస్తుంది అనేది మా అభిప్రాయం. ఇప్పుడు ఎటువంటి చర్యలు తీసుకోకుండా ఈ మాటలు, కాకమ్మ కథలు, కార్యాచరణ లేకుండా కథలు చెప్తుంది అనేది మా అభిప్రాయం. నేనేమంటానంటే, ప్రభుత్వంలో ఎక్కడెక్కడ ఏ లోపాలు ఉన్నా, ఇప్పుడు ప్రభుత్వాలు మారేది ఎందుకు? గత స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు 5 ఏళ్ళకి ఎలక్షన్ ఎందుకు? ప్రభుత్వాలు మారేది ఎందుకు? గత ప్రభుత్వంలో చేసిన తప్పుల్ని పరిగణలోకి తీసుకొని ప్రజలు మళ్ళీ ఓట్లు వేసి కొత్త ప్రభుత్వాన్ని ఎన్నుకుంటారు. ఎన్నుకున్నప్పుడు ఆ ఎన్నుకున్న ప్రభుత్వం గత ప్రభుత్వం చేసిన తప్పుల్ని, ఆ కథల్ని చెప్పి కాలయాపన చేయాలా? అధికారంలోకి వచ్చిన తర్వాత యాక్షన్ తీసుకొని వాటి మీద చర్యలు తీసుకొని పరిపాలన కొనసాగించాలా? మందుబాబు ఇప్పుడు లిక్కర్ గురించి మాట్లాడుతున్నారు, లిక్కర్ గురించి మాట్లాడినప్పుడు వాటి మీద చర్యలు తీసుకోండి. దాని గురించి ఇప్పుడు మీకు ఎవరు అడ్డు వచ్చారు? కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, కూటమి ప్రభుత్వాలు, పైనుంచి కింద వరకు మీరు అధికారంలో ఉన్నారు, 164 సీట్లు వచ్చి ఉన్నాయి. మిమ్మల్ని ఆపేది ఎవరు, అడ్డు వచ్చేది ఎవరు? ఎందుకు మీరు చర్యలు తీసుకోకుండా కథలు నడుపుతున్నారని మేము అనుకుంటున్నాము అంటే, క్లియర్ కట్ గా మనము జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఇంతకంటే మేము ఎక్కువ ఇవ్వలేము అని నిజం చెప్పి అధికారం కోల్పోయారు. మేము ఏదైనా ఇస్తాం, ఎంతైనా ఇస్తామని చెప్పేసి ఆకాశంలో చుక్కలు చూపించి, చందమామను చూపించి అధికారంలోకి మీరు వచ్చారు. వచ్చిన తర్వాత ఎక్కడ మేనిఫెస్టో గురించి అడుగుతారో, ఎక్కడ పోలవరం గురించి అడుగుతారో, ఎక్కడ స్పెషల్ స్టేటస్ గురించి అడుగుతారో, ఎక్కడ జోన్ గురించి అడుగుతారో, ఎక్కడ స్టీల్ ప్లాంట్ గురించి అడుగుతారో, ఎక్కడ ఈ పథకాల గురించి అడుగుతారో, ఎక్కడ అమ్మఒడి గురించి అడుగుతారో, ఎక్కడ ఈ ఇచ్చిన మాటలు నిలబెట్టుకోమని చెప్పేసి ప్రతిపక్షం, విపక్షం, ప్రజలు అడుగుతారో అన్న ఉద్దేశంతో ఒక పక్క శ్వేతపత్రాలతోటి, ఒక పక్క ఆ దాడులతోటి ఈ డైవర్షన్ పాలిటిక్స్ నడిపిస్తున్నారనేది మా ఉద్దేశం. ఇంకొక విషయం ఏంటంటే, ఏ ప్రభుత్వం అయినా ఏ పార్టీ అయినా ఒక్కొక్కరు ఒక విధానంలో ఒక్కొక్క పాలసీలో వెళ్తారు. ఇప్పుడు వాళ్ళు వెళ్తున్న పాలసీ ప్రజలకు కనపడుతూనే ఉంది. అధికారం వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేస్తున్నారని ప్రజలకు కనపడుతూనే ఉంది. మేమేమంటామంటే, మీరు పరిపాలన చేయండి, శ్వేతపత్రాలు విడుదల చేయండి, ఆ తప్పులు చేసిన వాళ్ళ మీద చర్యలు తీసుకోండి, నో ప్రాబ్లం. ఇక్కడ ముందు ఏం చేయాలన్నా ఈ రాష్ట్రంలో ప్రజలు ప్రాణాలతో ఉండాలి, వాళ్ళు ఈ రాష్ట్రంలో ఉండాలి, వాళ్ళ ఆస్తులు ఉండాలి, వాళ్ళ మాన ప్రాణాలు ఉండాలి. వాళ్ళ మాన ప్రాణాలు, ఆస్తులు ఇవన్నీ ఉన్నప్పుడు మీరు వాళ్ళని పరిపాలించగలరు. అసలు వాళ్ళ ప్రాణాలే పోయిన తర్వాత, వాళ్ళ మాన ప్రాణాలే పోయిన తర్వాత, వాళ్ళ ఆస్తులు సంబంధించి కూడా నేను ఎవరిని పరిపాలించాలనుకుంటా, ఐటీ మినిస్టర్ ఏదైతే ఎవరిని పరిపాలించాలి, 45 రోజుల్లో జరిగిన దాని గురించి ఢిల్లీలో జంతర్ మంత్రి వద్ద చూపిస్తున్నారు. 5 సంవత్సరాలు జరిగిన చూపిస్తే కనుక ఢిల్లీ మొత్తం ఏర్పాటు చేసిన సరిపోదేమో అని చెప్పి. సరే, ఒకటేనమ్మా, నేనేమంటానంటే, మీరు మేము ఉన్నది సాక్ష్యాలతో సహా ఆల్రెడీ అక్కడ ఉన్న నేషనల్ మీడియా వాళ్ళు ప్లేసెస్ ఇవన్నీ కూడా నేను చూపించారా, 35 మంది.